మా యొక్క తల్లిదండ్రులకి మా గురుదేవులకి ప్రప్రదంగా కూడా వారి యొక్క పాదపద్మచన్నములకి నమస్కరిస్తూ మా సర్వ జన భక్తులందరికీ కూడాను సంపూర్ణమైనటువంటి స్థితి కలగాలనేటువంటి ఏకైక లక్ష్యంతో నిత్య కార్యక్రమాలలో మీరు నిరంతర ప్రక్రియలో కొన్ని మంచి సమయములందు కొన్ని కొన్ని మంచి కార్యములు చేసేదానికోసమై ప్రప్రదంగా ఈ భాద్రపద మాసం శుక్లపక్షం పంచమి తిథి పొయ్యి షష్ఠి చక్కగా కూడాను వర్ష ఋతువని కూడా దీన్ని చెప్పబడతారు అటువంటి భాద్రపద మాసం రోజున ఈ షష్ఠి సోమవారం అనగా ఇరవై నాలుగో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవయో సంవత్సరమున స్వాతి నక్షత్రం రాత్రి ఎనిమిది గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు ఉంటుంది తర్వాత విశాఖ వస్తుంది ఆ రోజు బౌద్ధ జయంతి సూర్య షష్ఠి స్కంద దర్శనం అనేటువంటి మహత్తర యోగం కలిగినటువంటి ఈ పర్వదినభ రోజున మా భక్తులు సర్వులకు కూడాను శుభప్రదంగా యోగప్రదంగా జయప్రదంగా వారి యొక్క నడక నడిచేదానికోసమై ఈరోజు మీ నక్షత్రం ఏది ఉంటుందో ఆ నక్షత్రానికి ఏమేమి ఉంటాయో నేను చెప్పబడిన నక్షత్రం వాళ్ళు నేను చెప్పబడేటువంటి ఈ సమయాల ఎందు మీరు కొన్ని శుభకార్యాలు చేసుకునే అవకాశం ఉంటుంది అవి ముఖ్యంగా అశ్విని కృతిక మృగశిర ఆరుద్ర పునర్వసు పుష్యమి మఘ ఉత్తర చిత్త స్వాతి విశాఖ అనురాధ మూల పూర్వాషాఢ ధనిష్ట శతభిషం పూర్వభాద్ర ఉత్తరాభాద్ర నక్షత్రం కలిగినటువంటి మా యొక్క సర్వ భక్తులు కూడాను సంపూర్ణంగా ఈరోజు కొన్ని కార్యక్రమాలు అంటే ఏదైనా ప్రయాణం చేయడానికి కానివ్వండి లేదా ఏదైనా జాండ్ వ్యాపారాలు కూర్చొని మాట్లాడుకునేదానికి కానివ్వండి ఏదైనా ఇంట్లో వస్తువులు కొనుక్కునేదానికి కానివ్వండి కొత్తగా కారు వెహికల్ ఏదైనా కొనుక్కునే దాని ప్రయాణం బయటికి తీసేటువంటి టయాలు కూడా మీకు చెప్పబోతున్నాను ఇవి చేసుకోవచ్చు మిగతా ఉన్నటువంటి గృహారంభం కానివ్వండి గృహప్రవేశం కానివ్వండి వివాహ ముహూర్తాలు కానివ్వండి విచితార్థాలు కానివ్వండి అన్నప్రాసనలు కానివ్వండి ఇక ఎన్నో రకాలైనటువంటి వాటి విషయం గురుముఖంగా తెలుసుకోవడం శుభదాయంగా ఉంటుందని మీకు ప్రప్రదంగా చెబుతూ కొంతమేరకు మీకు ఉపశాంతి కలగాలనేటువంటి సత్సంకల్పంతో ఈ అద్భుతమైన విశేషాలు మీ ముందుస్తూ శుభ సమయాలు కూడా చెప్తున్నా గుర్తుపెట్టుకోండి ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషాల నుంచి ఆరు గంటల యాభై నిమిషాల లోపల మీరు చక్కగా కార్యక్రమాలు నిర్వహించవచ్చు అలాగే ఉదయం పూటనే పది గంటల నుంచి పన్నెండు గంటల లోపల కూడా కార్యక్రమాలు ప్రారంభించుకోవచ్చు అలాగే మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి ఒంటి గంట యాభై ఐదు నిమిషాల వరకు కూడా కార్యక్రమాలు ఎంచుకోవచ్చు అలాగే సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు మాత్రమే ఇచ్చాను స్వాతి నక్షత్రాన్ని సరిపోయేటం మాత్రమే ఇచ్చాను ఇంకా ఆ టైం తర్వాత విశాఖలో మళ్ళా మారుతాయి గనక ఎనిమిది గంటల యాభై నిమిషాల వరకు అంటే ఎనిమిది గంటల వరకు ఈ శుభమార్తాలు ఉపయోగపడతాయి వీటిని చక్కగా మా యొక్క మహత్తరమైనటువంటి మా భక్తులు సర్వదా సంపూర్ణంగా ఈ యొక్క షష్ఠి స్వామివారం రోజున శుభ కాలాలు శుభ సమయాలు చెప్పాను ఇది తిది వార నక్షత్ర యోగ కన్నాల్ని అలాగే దుర్ముహూర్తం యమగండం వర్జం రావుకాలం గులికాలాన్ని పరిశీలించి తారాబలాన్ని అనుసరించి మీ నక్షత్రానికి సంబంధించినటువంటిది అలాగే హోరాకాలానికి సంబంధించి చెప్పినటువంటి ఈ డాక్టర్ అంజార శాస్త్రి చెప్పిన విశేషాలు మీరు విశిదంగా తెలుసుకొని మీ కార్యక్రమాలు మీరు చక్కగా ముందుకు తీసుకుని వెళ్తారని మనసా వాచ కర్మణ మీకు సర్వశుభాలు జరగాలి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఇక ఈ రోజు నుంచి యథావిధిగా కూడాను ప్రతిరోజు కూడాను డాక్టర్ అంజన శాస్త్రి అనేటటువంటి ఈ యొక్క ఛానల్తో పాటు కూడా మా వారి యొక్క ఛానల్లో మీరు చక్కగా చూసుకొని శుభదనాల్ని మీరు ముందుకు వెళ్ళి సంపూర్ణ యోగ్యత కలిగించుకోవాలని మిగతా విషయాలు గురుముఖం తెలుసుకోగలుగుతారని మనసామాజిక కర్మ తెలుస్తున్న నమస్కారం సెలవు